ఇప్పుడే అందినటువంటి రెండు బిగ్ బ్రేకింగ్ న్యూస్లు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతమైన ఫామ్ హౌస్ లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ చెందినటువంటి డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ఈ నెల 14న నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కి సంబంధించి పాల్గొన్న బహిరంగ సభ నుంచే ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక రెండో బిగ్ న్యూస్, మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వొచ్చు అంటూ ఏజ్ రిలాక్సేషన్ ని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ల కొరత అనేది వేధిస్తోంది. మరి ఇప్పుడు లభ్యత ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన ప్రణాళికను వేసింది. గతంలోనే ఎమర్జెన్సీ అప్రూవల్ కింద రష్యాకు చెందినటువంటి స్పుత్నిక్ వ్యాక్సిన్ కి అప్రూవల్ ఇచ్చింది. దీంతో పాటుగా జాన్సన్ అండ్ జాన్సన్స్ తో పాటుగా మోడర్నా ఫైజర్ వ్యాక్సిన్లను కూడా ఇప్పుడు పరిశీలిస్తోంది కేంద్ర బృందం. ఈ నేపథ్యంలోనే మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలని అందుకు సంబంధించి మార్గదర్శకాలని రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం.